సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని అహ్మదీపూర్ గ్రామంలో సీతారాముల మరియు శివాజీ విగ్రహాలను ఆవిష్కరించి బీజేపీ శాసనసభ్యులు ఈటెల రాజేందర్ రఘునందనరావు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒకే రోజు సీతారాముల మరియు శివాజీ విగ్రహాలను ఆవిష్కరించడం ఈ గ్రామ ప్రజలు చేసుకున్న అదృష్టం. ఈ దేశంలో రాజరిక వ్యవస్థ నుండి ప్రజాస్వామ్య వ్యవస్థ వైపు వచ్చినప్పుడు రాజు ఏ విధంగా ఉండాలో, పాలకులు ఏ రకంగా ప్రజలను కాపాడుకోవాలో అని చెప్పే విషయంలో శ్రీరాముడు ఆదర్శవంతుడు అని, హిందూ ధర్మంపైన దాడి జరుగుతున్నప్పుడు ఏ విధమైన ఎదురు దాడిని కొనసాగించాలని, ధర్మ పరిరక్షణ కోసం ఎట్లా పనిచేయాలని, శివాజీ జీవితం నుండి స్ఫూర్తి తీసుకోవాలని అన్నారు. ఈ రెండు శుభ కార్యక్రమాలను చేసుకోవడం అహ్మదీపూర్ గ్రామ ప్రజల సుకృతమని తెలిపారు. రాబోయే కాలంలో అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలేనని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ధర్మాన్ని న్యాయాన్ని ఆచరించడంలో ప్రజలు న్యాయ నిర్ణేతలునే అన్నారు. ఈ కార్యక్రమంలో గుడిదాత ఆకుల రాజయ్య, స్వరూపరాణి, వేములవాడ మహేష్ చారి, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, శంకర్ కొత్త మల్లేశం, అహ్మదీపూర్ ఎంపీటీసీ ఆకుల ఆనందం, ఆకుల భాస్కర్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. విషయాల పట్ల మీకు సంపూర్ణమైన అవగాహన ఉంది. రాబోయే కాలంలో సందర్భం వచ్చినప్పుడు ప్రజలు తప్పకుండా అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే అనే చరిత్రని, ఎప్పుడు 2023లో వస్తాయా ఎన్నికలు, 2022లో వస్తాయా, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండి ధర్మాన్ని, కర్తవ్యాన్ని, న్యాయాన్ని ఆచరించడంలో మీరందరూ కూడా ముందు భాగంగా ఉంటారని చెప్పి మనవి చేస్తూ, ఈ కార్యక్రమంలో మా సహచర సభ్యులు రఘునందన్ రావు గారు, గుడి కట్టించిన దాత ఆకుల రాజయ్య గారు, మా నాయకుడు శ్రీకాంత్ రెడ్డి గారు, శంకర్ గారు, కుర్త మల్లేశం గారు, గ్రామంలోని పెద్దలందరికీ కూడా పేరు పైన నమస్కారం తెలియజేస్తూ, శుభం జరగాలని, మంచి ఈ గ్రామంలో వెళ్ళి విరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై శ్రీరామ్. శాసనసభ్యులు రావడము, ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొనడము, శివాజీ విగ్రహ ఆవిష్కరణ వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా రామ ఆలయమే ఎందుకు నిర్మాణం చేయాలనేది చాలా విశిష్టమైనటువంటి ఆలోచనలతో కూడుకున్నటువంటిది. ఎక్కడ చూసినా రాముడు అంటే అన్నింటిలో గొప్పవాడు. ఏ రాజ్యం కావాలి అంటే రామరాజ్యం కావాలంటారు ఎవరైనా. కొడుకు ఎలా ఉండాలంటే రాముడిలా ఉండాలంటే. మరి
భర్త ఎలా ఉండాలంటే రాముడిలానే ఉండాలి, సోదరుడు ఎవరు కావాలంటే రాముడు కావాలి. అంటే రాముడు మానవాళితో కలిసి ఉండి మరి మానవులు ఏ విధంగా జీవించాలి, ఒకవేళ అధికారం వస్తే ఏ విధంగా అదే మానవులను పాలించాలి అనేటువంటిది నేర్పించి భారతదేశం నిజంగా ఇందులో పుట్టిన వాళ్ళంతా అదృష్టవంతులు. రాముడు పాలించినటువంటి ఈ భారతదేశంలో మరి ఆ రామాలయం నిర్మించుకోవడం మరి ఈ చిన్న వయస్కులంతా రామచరిత్ర చదువుకుంటూ రామునిలాగానే మేము కూడా ఎందుకు జీవించకూడదు అనేటువంటి ఆలోచన అందరి లోపల రావాలని చెప్పి మండలం అమ్దీపూర్ గ్రామంలో ఈరోజు రామాలయ నిర్మాణం పూర్తి చేసుకోవడంతో పాటు అటు శివాజీ విగ్రహ ప్రతిష్టాపన జరుపుకోవడం అనేది నిజంగా ఈ గ్రామస్తులు చేసుకున్నటువంటి అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. దానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ముందుండి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసినటువంటి పెద్దలు శ్రీ ఆకుల రాజయ్య గారికి మరియు ఆ నిర్మాణ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ఆలయ కమిటీ సభ్యులకి, గ్రామ పెద్దలకి, ప్రత్యక్షంగా పరోక్షంగా పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ దేశంలో రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థ వైపుకి వచ్చినప్పుడు రాజు ఏ రకంగా ఉండాలి, పాలకుడు ఏ రకంగా ప్రజల్ని కాపాడుకోవాలి అని చెప్పే విషయంలో అటు శ్రీరాముడు ఆదర్శ పురుషుడైతే, హిందూ ధర్మం మీద దాడి జరుగుతున్నప్పుడు ఏ రకమైనటువంటి ఎదురుదాడిని కొనసాగించాలి, ధర్మ పరిరక్షణ కోసం ఎట్లా పనిచేయాలి అనేది శివాజీ జీవితం నుంచి ఒక మంచి స్ఫూర్తిగా భవిష్యత్ తరాలకు అందుతుంది. ఈ రెండు శుభ కార్యక్రమాలని ఈరోజు అమ్దీపూర్ గ్రామంలో నిర్వహించుకున్న అమ్దీపూర్ గ్రామ పెద్దలకి, నిర్వాహకులు ఆకుల రాజయ్య గారికి మరి పరిశ్రమ బజరంగ